జంతువులు ఏం తింటాయి అనే విషయాన్ని మనం చర్చించుకుంటే జంతువులు వాటి యొక్క ఆహారం జంతువుల యొక్క ఆహారం అవి నివసించే ఆవాసం పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఆవాసం ఉన్నప్పుడు రెండు రకాల ఆవాసాలు ఉంటాయి, జలచర ఆవాసము, భూచర ఆవాసము. నీటిలో ఉండే జీవులు నీటిలో ఉండే జీవులను ఆహారం కలుసుకుంటాయి. భూమి పైన ఉండే జీవులు సాధారణంగా అయితే భూమి పైన ఉండే జీవులు కానీ లేదంటే నీటిలో ఉండే జీవులను కానీ ఆహారంగా తీసుకుంటాయి. అయితే వాటి యొక్క ఆహారాన్ని నిర్ధారించేది వాటి యొక్క శరీర నిర్మాణం కూడా ఒకట మనం తీసుకోవచ్చు. శరీర నిర్మాణం, శరీర నిర్మాణం అంటే ఏంటి? వాటి యొక్క ముఖ భాగాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క కాళ్ళు చేతులు ఏ విధంగా ఉన్నాయి, కాలికి వేళ్లకు గోర్లు ఉన్నాయా, బలమైన దంతాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు వాటి ఆహారాన్ని నిర్దేశిస్తాయి. అదేవిధంగా అవి నిశాచర జీవుల లేదంటే దివాచర జీవుల. సాధారణంగా అయితే నిశాచర జీవులు రాత్రి వేళలో సంచరిస్తాయి. వాటికి ఆహారం కూడా ఆ రాత్రి వేళలో సంచరించే జీవులే ఆహారంగా ఉపయోగపడతాయి. దివాచర జీవులను మనం తీసుకున్నప్పుడు దివాచర జీవులు డే టైంలో అవి సంచరిస్తూ ఉంటాయి. వాటి ఆహార జీవులు కూడా డే టైంలో ఉండే జీవులే సాధారణంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ జీవి ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుంటుందా లేదా ఘన రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుంటుందా అనేది కూడా నిర్ధారిస్తుంది. అంటే ఆహారము ద్రవ రూపంలో ఉండొచ్చు లేదంటే ఘన రూపంలో ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఆ జీవికి ఎలాంటి ముఖ భాగాలు ఉన్నాయి, అంటే కేవలం ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుని ముఖ భాగాలు ఉన్నాయా లేదంటే ఘన రూపంలో ఉండే ఆహారాన్ని కూడా తీసుకోగలిగే స్థితిలో అది ఉందా అనేది పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే మరి ఏదైనా ఒక జీవి తన యొక్క ఆహారాన్ని ఏ విధంగా గుర్తిస్తుంది అంటే సాధారణంగా ప్రతి జీవి కూడా తనకు ఉండే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇట్లాంటి చర్మం కూడా కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. అంటే కొన్ని జీవులు చూడడం ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డేగా తీసుకున్నట్లయితే అది ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉండి భూమి పైన ఉండే చిన్న కోడి పిల్లను కూడా అది గుర్తించగలుగుతుంది. అంటే వాటికి అంత సూక్ష్మ చూడగలిగే శక్తి ఉంది. కొన్ని జీవులు వాటి యొక్క ఆహార జీవుల యొక్క వినికిడి, అంటే వాటి అవి చేసే శబ్దాలను బట్టి కూడా వాటి యొక్క ఆహారాన్ని గుర్తిస్తాయి. ఇంకా సాధారణంగా అయితే ముక్కు అందరికి తెలుసు, వాసనను చూసి ఏ జీవి అయినా కూడా సాధారణంగా వాసన ద్వారా తమ యొక్క ఆహారాన్ని గుర్తిస్తాయి. అదేవిధంగా ఆహారం యొక్క రుచి తన నాలుక ద్వారా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక జీవి ఏం తింటుంది అనేది దేన్ని ఏది నిర్ణయిస్తుంది అంటే వాటి యొక్క జ్ఞానేంద్రియాలు చేసే జ్ఞాన ప్రక్రియలు, అంటే చూడడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, వాసన చూడడం ద్వారా కానీ, రుచి చూడడం ద్వారా కానీ ఆధారపడి ఉంటాయి. మరి అదే మనం కొన్ని చూసినట్లయితే ముఖ భాగాలు ఏ విధంగా ఉంటాయి, అంటే అన్ని జీవుల యొక్క ముఖ భాగాలు ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒక దోమను ఉదాహరణగా తీసుకున్నట్టయితే దోమకు గుచ్చి పీల్చే రకానికి చెందిన ముఖ భాగాలు కనిపిస్తాయి. గుచ్చి అంటే ఏంది? అది మానవుల యొక్క శరీరాన్ని చర్మాన్ని గుచ్చి రక్తాన్ని పీల్చాలి. అంటే వాటి యొక్క ముఖ భాగాలు ఏదైతే ఉన్నాయో గుచ్చడానికి వాటి యొక్క హణువులైన నిర్మాణాలు సూదులుగా రూపాంతరం చెందడం, తర్వాత ఈ తుండము ఉండడం అనేది వాటికి అనుకూలంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఒక కుక్కను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే కుక్క కూడా రెండు రకాల ఆహారాన్ని తీసుకుంటుంది. ఏంటది? ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు తన యొక్క నాలుకను ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఘన రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు తన యొక్క దంతాలను ఉపయోగిస్తుంది. ఆ విధంగా కీటకాలన్నీ కూడా దాదాపుగా తుండం అనే నిర్మాణం ఉండి గుచ్చి పీల్చే రకానికి చెందిన ముఖ భాగాలను అవి కలిగి ఉంటాయి. ఇక దవడలు అంటే సాధారణంగా మీరు ఘన రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకునే జీవుల్లో కూడా పై దవడ, కింది దవడ అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ నోట్లో నాలుక అనే నిర్మాణం ఉంటుంది. ఈ దవడలకు దంతాలు ఉంటాయి, పై దవడ దంతాలు, కింది దవడ దంతాలు. ఈ విధంగా అంటే మానవుని తీసుకున్నట్టయితే నాలుగు రకాల దంతాలు మనం
చూడవచ్చు. కొరుకు దంతాలని, చీల్చు దంతాలని, రథనికలని, అగ్రచర్వనికలని, ఈ విధంగా నాలుగు రకాల దంతాలను మనం చూస్తాం. ఇంకా ఈ సాధారణంగా ఈ కొన్ని జీవులకు బలమైన కాళ్ళు ఉంటాయి. అంటే అవి మాంసాహార జీవులు అయి ఉండి అవి ఇతర జీవులను చంపడానికి కోసం బలమైన కాళ్ళను, తర్వాత ఆ కాలికి గోర్లను కలిగి ఉండడము, ఇలాంటి విషయాలు వాటికి తోడ్పడతాయి. కాబట్టి ఇక టోటల్గా మనం చూసినట్లయితే అవి ఏం తింటాయి, ఎలా తింటాయి అని అంటే, వాటి ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకునే జీవులు పీల్చడం ద్వారా. ఇప్పుడు దోమ రక్తాన్ని పీలుస్తుంది, సీతాకోకచిలుక పుష్పంలో ఉన్న మకరందాన్ని పీలుస్తుంది కదా, అదేవిధంగా నాకడం ద్వారా. అంటే ఇప్పుడు కుక్కను మనం తీసుకున్నట్లయితే ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని నాలుక ద్వారా నాకడం ద్వారా అది తీసుకుంటుంది, ఘన రూపంలో ఉండే ఆహారాన్ని కొరకడం ద్వారా, నమలడం ద్వారా అది తీసుకుంటుంది. ఇంకా సాధారణంగా నెమరు వేసే జంతువులు ఆవు, మేక, గొర్రె ఇట్లాంటి జీవులు మనం తీసుకున్నట్లయితే అవి ఆహారం సమృద్ధిగా లభించిన సమయంలో కూడా వేగంగా ఆహారాన్ని తీసుకొని రూమెన్ అనే నిర్మాణం లోపల అవి నిల్వ ఉంచుకుంటాయి. చివరిగా అవి విశ్రాంతి తీసుకునే సమయం లోపల చివరిగా ఆహార ముద్దలు, ఒక్కొక్క ఆహార ముద్ద మళ్ళీ నోట్లోకి వచ్చి అవి తిరిగి నమిలి మళ్ళీ మింగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దంతాలు నమలడానికి, తర్వాత ఇప్పుడు మనము కొన్ని పక్షుల్లో కనుక తీసుకున్నట్లయితే వాటి యొక్క పై దవడ, కింది దవడ పొడుగుగా బలంగా వంకర తిరిగి మునదేలి అట్లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా శాకాహారమైన పక్షులు ఏవైతే ఉన్నాయో అవి గింజలు అక్కడక్కడ ఉన్నప్పుడు ఆ గింజల్ని ఏరడం ద్వారా అవి ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ విధంగా ఏదైతేనేమి ఆ ద్రవ రూపంలో లేదా ఘన రూపంలో ఉన్న ఆహారం ముందుకు తీసుకున్న తర్వాత దాన్ని మింగడం ద్వారా అవి ఆహారాన్ని గ్రహిస్తాయి. ఈ విధంగా ఈ ఈ ప్రకృతి లోపల మనము అది వాటి యొక్క శరీర నిర్మాణం ఏ విధంగా ఉంది, అది జలచర జీవ, భూచర జీవ, వాటి యొక్క ఆహారము ఏ స్వరూపంలో ఉంటుంది, అవన్నీ మనం తీసుకున్నప్పుడు ఈ జీవులను మనము ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటి అవి? చూసినప్పుడు అవి వాటి యొక్క జీవులను మనం వర్గీకరించినప్పుడు ఆ నిర్మాణాలను మనము చూడొచ్చు. ఏ విధంగా? చూడండి, ఇప్పుడు ఈ ప్రకృతి లోపల కొన్ని జీవులు కేవలము మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. అలాంటి జీవులను మనం ఏమని పిలుస్తాం? శాకాహారులు అని పిలుస్తాం. అంటే మొక్కల నుంచి ఆకులు కానీ, కాయలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ ఇట్లాంటి వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటే వాటిని మనం శాకాహారులు అని అంటాం. అలా కాకుండా ఇతర జీవులను చంపి వాటి యొక్క శరీరాన్ని, మాంసంని ఆహారంగా తీసుకున్నట్లయితే వాటి మనం మాంసాహార జీవులు అని అంటాం. ఒకవేళ కనుక కొన్ని జీవులు శాకాహార జీవనాన్ని తీసుకుంటాయి, అంతేకాకుండా మాంసాహార జీవనాన్ని కూడా తీసుకుంటాయి, అట్లాంటి జీవులను మనం ఏమనొచ్చు? సర్వభక్షకులు అని అంటాం. అంటే ఇవి మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే కాకుండా జంతువులను కూడా చంపి ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం వీటిని వర్గీకరించినాక చూస్తే ఈ శాకాహారుల కిందికి ఆవు, బర్రెలు, మేకలు, జిరాఫీలు, ఓకే, ఒంటెలు, ఏనుగులు, జింకలు, కుందేళ్ళు, పుడతలు, వానపాములు, వానపాములు అంటే సాధారణంగా నీళ్ళలో కూడా, తడి నీళ్ళలో కూడా అవి ఉంటాయి, ఎలుకలు మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇవి అన్నీ కూడా ఈ మన నిజ జీవితంలో మనం ఎప్పుడు కూడా చూస్తున్న జంతువులే. ఆవు, బర్రె, మేక, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింకలు, కుందేళ్ళు, ఉడతలు, వానపాములు, ఎలుకలు ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మాంసాహారాలను కనుక తీసుకున్నట్లయితే నక్క, నక్క ఏం చేస్తుంది? ఇప్పుడు ఉడతలు కానీ కుందేళ్ళను కానీ అవి చంపేసి వాటి యొక్క శరీరాన్ని, మాంసాన్ని అవి తింటాయి. ఇక గద్దలు ఇతర పక్షులను కూడా తీసుకుంటాయి, ఇతర క్షీరదాలను కూడా తీసుకుంటాయి. గబ్బిలాలు ఇతర కీటకాలను, ఇతర జంతువులను చంపి ఆహారంగా తీసుకుంటాయి. సరీసృపాలు, మొసళ్ళు కానీ, పాములు కూడా సరీసృపాలకి. ఈ బల్లులు, మీరు మన ఇళ్లలో ఉండే బల్లును మనం చూసుకుంటాం, మన ఇళ్లలో ఉండే చీమల్ని, బొద్దింకల్ని ఆహారంగా తీసుకుంటాయి. పులి మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ, డిస్కవరీ ఛానల్లో కానీ, మీరు జూలలో, జంతు ప్రదర్శనశాలలో కానీ ఈ పులి, సింహము ఇట్లాంటి జీవులను మనం చూసి ఉంటాం. సో అవి కూడా మాంసాహార జీవులు. జలగా ఇవి నీటిలో పట ఉండి ఇతర జీవుల శరీరానికి అంటిపెట్టుకొని వాటి యొక్క రక్తాన్ని పీల్చి ఇవి ఆహారంగా తీసుకుంటాయి. తోడేళ్ళు ఇట్లాంటి జీవులన్నీ కూడా మాంసాహారానికి వస్తాయి.
ఇంకా సర్వభక్షకులు కనుక తీసుకున్నట్లయితే మానవులు, మనం ఏం చేస్తున్నాం, మనము ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ తినడమే కాకుండా జంతువుల నుంచి వచ్చిన ఆహారం, గుడ్లు, పాలు, మాంసము, చేపలు ఇవన్నీ కూడా మనం ఆహారం తీసుకుంటున్నాం. అట్లాగే కప్ప, పాండ్ స్కేటర్స్ అనే ఒక రకమైన ప్రత్యేకమైన కీటకాలు, ఇవి నీళ్ళల్లో ఉండాయి, ఇతర నీటిలో ఉండే జీవులను ఆహారంగా తీసుకుంటాయి. కోడి, హమ్మింగ్ బర్డ్, హమ్మింగ్ బర్డ్ అంటే తెలుసు అన్ని పక్షుల్లోకెల్లా అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఇది సాధారణంగా ఏం చేస్తుందంటే పుష్పాల లోపల ఉండే మకరందాన్ని ఇది తీసుకుంటుంది, అలాగే ఇతర కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. బాతు, నీటిలో పట్టు ఉండే చేపలను, ఇతర జీవులను, నాచు లాంటి మొక్కల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. చేప కూడా అంతే. ఉడిపెక్కర్, ఇది మన చెక్కుబుక్కి పిట్ట అని మనం అంటాం. సాధారణంగా ఇది ఏం చేస్తుంది, ఈ మొక్క చెట్ల యొక్క బెరడును తొలిచి ఆ బెరడు లోపల ఉన్న క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. తర్వాత పావురం, ఈ గింజలను ఏరుకొని తినడమే కాకుండా ఇతర చిన్న చిన్న కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. కాకి కానీ, కొంగ కానీ, నత్తలు కానీ, ఈ చీమలు కానీ, ఈ రామచిలుక కానీ. సాధారణంగా మనం రామచిలుక అనగానే మనం శాకాహార జీవి అని అనుకుంటాం. అంతేకాకుండా ఇది శాకాహారంతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి ఇది సర్వభక్ష కిందికి వస్తుంది. ఈరోజు మనము జీవులు ఏం తింటాయి, అవి తినే ఆహారాన్ని బట్టి వాటిని ఏ విధంగా వర్గీకరించవచ్చు అనే విషయాన్ని మనం సంగ్రహించాము.